కాపు నేత ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కు లేఖాస్త్రాన్ని సంధించారు. తాను కోట్లాది రూపాయలకు అమ్ముడు పోయి ఉద్యమం చేయలేదని అన్నారు. తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టిన యువతకు రిజర్వేషన్ ఫలాలు మీరెందుకు అందించలేదని పవన్ ను లేఖలో ప్రశ్నించారు. వీధి రౌడీ భాషలో మాట్లాడడం ఎంతవరకు న్యాయమని అడిగారు ముద్రగడ. ఇప్పటివరకు ఎంతమందిని చెప్పుతో కొట్టారో, గుడ్లు గుయించుకున్నారో సెలవివ్వాలంటే ముద్రగడ ప్రశ్నించారు. ద్వారంపూడి కుటుంబం తప్పుడు మార్గంలో సంపాదిస్తోందని అనడం కరెక్ట్ కాదని, కాపుల ఉద్యమానికి సహకరించని వారిని విమర్శించడం తగదని లేఖలో పేర్కొన్నారు. కాపు ఉద్యమానికి మీరెందుకు రాలేదని పవన్ ను ప్రశ్నించారు. ద్వారంపూడిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి సత్తా చూపించడానికి ముందుకు రండి అని సవాల్ విసిరారు ముద్రగడ. 175 స్థానాల్లో పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చెయ్యండి అనాలి తప్ప కలిసి పోటీ చేసినప్పుడు అనడం హాస్యాస్పదంగా ఉందని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ.